అశ్వరావు పేట దమ్మపేట నల్లగుంట క్రిస్మస్ పండుగ సందర్భంగా సోదర సోదరీమణులు అందరికి క్రిస్మస్ కానుకలను అందజేశారు అశ్వరావు పేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని శాలువా కప్పి సన్మానించారు పాస్టర్లు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి పరిపాలనలో రాష్ట్రంలో నీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అని ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు గారు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కేవి గారు, మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు గారు, గంగాధర్ రావు గారు, సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు గారు, ఉప సర్పంచ్ దార యుగంధర్ గారు, టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు గారు, పానుగంటి చిట్టిబాబు గారు, జేమ్స్ గారు, ఎంఆర్ఓ గారు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. సర్వలోకమును సృజించి అందరి అధికారులుగాను ప్రధానులుగాను దేవా మానవ జాతినంతటినీ కూడా పరిపాలించుటకు కావలసిన జ్ఞానమునిచ్చి మా ప్రాంతములకు నాయన అధికారులుగా ప్రజాప్రతినిధులుగా మరి ఎమ్మెల్యే గారిని అలాగే అధికారులను సమకూర్చి మీ జన్మదిన వేడుకను తండ్రి మా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ చక్కని ప్రభా మరి వస్త్ర పంపిణీ కార్యక్రమం విషయంలో సేవకుల యొక్క పనితనను గుర్తించి అధికారులు కూడా వచ్చి ప్రభు మా బాధను మా యొక్క ప్రయాసను గుర్తించగల ఓ భాగ్యాన్ని కల్పించినందుకు వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎమ్మెల్యే గారు తెలియపరిచినట్టు దివా ఈ ఒక్క క్రైస్తవులకే కాక ప్రపంచంలోని ప్రతి మానవుని క్షేమం కొరకు మీరు జన్మించారు. అందరి కొరకు అందరి క్షేమం కొరకు దివా ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ సంతోషం మరలా మేమందరము కలిసి అనుభవించినాము. మరి ఎమ్మెల్యే గారిని మా నియోజకవర్గంలో అధికారంతో నింపండి. ఇక్కడ ఉన్న అధికారులందరినీ కూడా ప్రజా ఆయురారోగ్యాలతో అధికారంతో నింపండి. దాసులను మీ పని వారిని అందరినీ ప్రజా మరింత బలోపాతంగా మీరు పనిచేసి నిర్భయముగా ఎవరి పని వారిని చేసుకుని ఉన్నతంగా ఎదుగుతూ సహాయం చేయండి. సంతోషంగా కేక్ కట్ చేస్తుండగా మీ కృప చూపించండి. యేసు క్రీస్తు వారి దివ్య నామమున రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాల దిష్టిబొమ్మను తంగళ్ళపల్లి గ్రామం వీధుల్లో ఊరేగిస్తూ నిరసన వ్యక్తం చేయగా పోలీసులు అడ్డుకొని దిష్టిబొమ్మను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం మండల కేంద్రంలోని మండేపల్లి చౌరస్తాకు చేరుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల పెనుగులాట వలన వాహనదారులు స్వల్ప ఇబ్బందులకు గురయ్యారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతు ప్రభుత్వాలు అని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిండా ముంచుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే దేశంలో ఏ రాష్ట్రానికి లేని పరిస్థితి తెలంగాణకు దాపురించిందని దుయ్యబడ్డారు. గత 7 సంవత్సరాల నుంచి ధాన్యాన్ని మేమే కొంటున్నామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో సైతం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. Down, 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 down
केन्द्र मेम वर्ण यसंगी वर्ण को वाल प्रकटन इक తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసలు ఏసంగిలో కేంద్రాలే ఉండవు అలాగే ఒక్క వడ్లకింద కూడా కొనమని చెప్పి రైతులను భయం కుప్పిట్లోకి నెట్టివేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతున్న ముఖ్యమంత్రి గారు వేషర్తుగా ముందుగా తెలంగాణ సమాజానికి రైతాంగానికి క్షమాపణలు కోరాలని చెప్పి మేము ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా కేసీఆర్ గారు గత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతాంగానికి మద్దతుగా ఎన్నో ప్రాజెక్టుల నీటి వారసుల శాఖ ద్వారా ప్రాజెక్టులను కట్టిన సందర్భం కనబడుతుంది. దానివల్ల పంటలు పండించుకొని చాలా సుఖవంతమైన జీవితం గడుపుతూ ఉండే ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో రైతుల కోసం ఇక్కడ మీరు చేస్తున్నారని చెప్పి రైతు ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకుంటూ పోతున్నారు. కాకపోతే ఇక్కడ మీరు అదే రైతులను నిండా ముంచేసే కార్యక్రమం వాళ్ళను ఆగమాగం చేసే కార్యక్రమం చేపట్టి ఈరోజు మేము వడ్లు కొనుగోలు చేయమని చెప్తా ఉన్నారు. భారతదేశం మొత్తంలో చూసుకుంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడి నుంచి చూసుకున్నా ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఈ పరిస్థితి కనబడలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మీ చేతగాని పాలన మీ ప్రవర్తన వల్లనే మీ అసమర్థత వల్లనే ఈ రైతులను ఆగం చేసే పరిస్థితి కనబడతా ఉంది. ముందు మీరు తెలంగాణ సమాజానికి దానికి క్లుప్తంగా వివరించి మీరు క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే బేషరతుగా ఏదైతే ఏసంగి వడ్లను మీరు కొనాలని చెప్తా ఉన్నారో బేషరతుగా ప్రతి గింజను కూడా కొనాలి. ఇన్ని రోజుల నుంచి 7 సంవత్సరాల నుండి మీరు గొప్పలు చెప్పుకుంటూ ప్రతి గింజ మేమే కొంటా చివరి గింజ నేనే కొనుకుంటా అని తుపాకి రామని మాటలు మాట్లాడిన మీరు ఈరోజు కొనమని చెప్పడం మీకు సమంజసం కాదు. మీ మెడలు వంచైనా సరే అలాగే మీ నాయకులు ఇక్కడ ఉన్న కొంతమంది చౌకబారు నాయకులు సన్యాసులు దద్దమ్మలు ఇక్కడ మీరు చెప్పే మాటలు విని ఇక్కడ రైతులను కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఒకటే విషయం చెప్తున్నాం, ఈ సందర్భంగా వాళ్ళకి కబర్ధనం కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా ఏసంగి వడ్డను కొనుగోలు చేయాలి. అలాగే ఏవైతే ఇప్పుడున్న కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటికి బదులు వారి స్థానంలోనే కాకుండా ఇంకా కొత్తగా నూతన కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతుల కండగా నిలబడి ప్రతి గింజను వాళ్ళు పండించే పంటను న్యాయబద్ధమైన ధర కోసం అలాగే వాళ్ళ పంటను కొనుగోలు చేయడం కోసం వాళ్ళ పక్షాన్ని నిలబడి ఈరోజు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్ రాజేంద్ర ప్రసాద్ కు ప్రమోషన్ వచ్చింది. ఇప్పటి వరకు నాన్ కేడర్ ఎస్పీగా ఉన్న ఆయనకు ఐపీఎస్ గా ప్రమోషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 20 మంది నాన్ కేడర్ ఎస్పీలకు కేంద్రం ఐపీఎస్ లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ 20 మందిలో సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. నాన్ కేడర్ ఎస్పీగా ఇటీవల సూర్యాపేటలో బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రస్తుతం ఐపీఎస్ గా ప్రమోషన్ పొందారు. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం రైతులు చెమటోర్చి పండించిన పంట కొనాలని రాస్తారోకో నిర్వహించడంతో కదిలి వచ్చిన అధికారులు